ఓం నమో నారాయణాయ నమ శివాయ. మనం హరివంశ వర్ణ అంటే శ్రీకృష్ణు యొక్క కథ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు దానికి కన్క్లూజన్ ఇద్దాం. దానికన్నా ముందు మన ఈ దేశంలో అత్యాచార దోషులు ఎవరైతే ఉన్నారో వారికి మరణశిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. నేను ఎక్కడ డిస్కస్ చేస్తాం, శ్రీకృష్ణుడి యొక్క మనుముడు ఎవరైతే ఉన్నారో అనిరుద్ధుడు, అతను బాణాసురుడి యొక్క కూతురుతో ప్రేమలో పడ్డాడు, ఆమె పేరు ఉష. సో ఈ బాణాసురుడు వచ్చేసి ఒప్పుకోవాలి, అనిరుద్ధుడిని పట్టుకెళ్ళాడు. సో మనవుడిని కాపాడుకోవాలి, ప్రేమ పేరు జరిపించాలి. వెళ్ళాడు, బాణాసురుడితో యుద్ధం చేశాడు. బాణాసురుడే గొప్ప శివభక్తుడు, కానీ అధర్మం అహంకారం ఎక్కువ. ఎట్టకేళ్లకు బాణాసురుడిని సంహరించకుండా అతను కొన్ని చేతులు అన్నీ కూడా తీసేసి కేళ్ళ రెండు చేతులే ఉంచేశాడు. దాంతో అతని యొక్క అహం అంతా పోయింది, ఇంకోళ్ళు పెళ్లి చేశాడు. గుడ్. ఇక శ్రీకృష్ణుడి యొక్క జీవిత ఎండింగ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నాడు? మొత్తం శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ భూమిపై జీవించినాడు. 125 సంవత్సరాలు. తర్వాత ఇంద్రుడిని జయించి సత్యభామతో కలిసి వెళ్ళినప్పుడు దేవతల యొక్క నందనవనంలో ఉండే పారిజాతాన్ని కూడా భూలోకానికి తీసుకొచ్చినటువంటి గొప్పవాడు ఈ శ్రీకృష్ణుడు. బలదైత్యుణ్ణి, శిశుపాలుణ్ణి వధించి ద్విధ నామక వానరాసురుణ్ణి సంహరించి లోకులను కాపాడాడు. సో మామూలుగా భాగవతం ఉంటుంది, అందులో మనం చెక్ చేసుకుంటూ పోతే అద్భుతంగా ఉన్నటువంటి ఎన్నో ఘట్టాలు వస్తుంటాయి. అందులో శ్రీకృష్ణుడు ఎవరెవరిని చంపాడు, ఏంటి, ఎలా కాపాడు, ఏంటి, మొత్తం అనేది ఉంటుంది. సో అంతిమంగా ఈ శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు బ్రతికినా ఏ రోజు ఏ ఒక్క క్షణం కూడా తన కోసం బ్రతకలేదు. ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. సో 120 సంవత్సరాలు బ్రతికాడు, భూమి మీద అందరిలాగే చనిపోయి ఉన్నాడు. ఇక ఆయన తర్వాత అనిరుద్ధుడు మనవుడు కదా, ఈ అనిరుద్ధుడు తర్వాత కూడా ఒక బిడ్డ ఉన్నాడు, అతనే వజ్రుడు. ఈ వజ్రుడే ఈ హరివంశానికి సంబంధించి కంటిన్యూ చేసినట్టుగా లెక్క, క్యారీ ఫార్వర్డ్ అయినట్టు లెక్క. ఇక అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించి అతను గురుదక్షిణ ఇస్తాడు. పూర్వకాలంలో గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. ఈ గురుదక్షిణకి అది ఏమిస్తాడు, ఆయన గురువు ఎవరు, సాందీపుడు. ఈ సాందీపుని యొక్క ఆశ్రమంలోనే కుచేలుడు, మన శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా చదువుకుంటారు. ఈ సాందీపునికి ఈ గురుదక్షిణకి ఏమిస్తారంటే ఆయన యొక్క పుత్రుడిని కాపాడుతా అంటాడు. ఆ పుత్రుడు వచ్చేటప్పటికి ఏంటి, ఏకంగా సముద్రంలో ఎక్కడో ఉంటాడనమాట, మొత్తం పట్టుకెళ్ళిపోతారు. సముద్రం మొత్తం కూడా శోధించి రాక్షస సంహారం గావించి ఈ సాందీపుని యొక్క కొడుకుని మరలా తీసుకువస్తాడు. అదే ఈయనిచ్చే గురుదక్షిణ. ఈయన చేసినటువంటి వల్ల అతి పెద్దది, అతి బెస్ట్ అన్న వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు. సో ఈరోజుతో శ్రీకృష్ణ కథకు సంబంధించి మొత్తం మాట్లాడుకున్నట్టు లేక, మొత్తం అంటే ఏదో కొంచెం అంతే. ఇది గరుడ పురాణం కాబట్టి ఇందులో అన్ని పార్ట్స్ వస్తుంది, లైక్ అలా డిస్కస్ చేసాం. ఈరోజుతో 144 అధ్యాయాలండి. ఇక రేపటి నుంచి మహాభారతం, బుద్ధాది అవతారాలు ఉన్నారు, నేను మొత్తం డిస్కస్ చూడలేదు అసలు. సో మరి ఏమొచ్చింది ఏంటో రేపు మాట్లాడుకుందాం.